ఎంఆర్పీఎస్ ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల కో కన్వీనర్ పసుపులేటి చిన్నబాబు మాదిగ ఆధ్వర్యంలో పాలకొల్లు నియోజకవర్గంలో 10వ రోజు శుక్రవారం నిరసన దీక్షలు కొనసాగించారు. ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు మన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారం ఇప్పుడు జరుగుతున్న వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధతకై డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ కో కన్వీనర్ పసుపులేటి చిన్నబాబు మాదిగ యలమంచిలి మండల ఉపాధ్యక్షులు ఉండ్రాజవరపు శేఖర్ బాబు మాదిగ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటరీ వర్షాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టారని ఆ బిల్లును చట్టబద్ధ చేయాలన్నారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్న ఆ విషయం ఎత్తకుండా పక్కత్రోవ పట్టిస్తున్న బీజేపీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి వర్గీకరణ లేకపోతే నష్టపోతున్న మాదిగలకు కులాలకు న్యాయం చేయాలని బిల్లు పెట్టి వెంటనే ఆమోదించారన్నారు. లేకపోతే భవిష్యత్తులో మరింత బలోపేతంగా ఉద్యమాలు చేస్తామని వర్గీకరణ సాధించే వరకు మాదిగలు మాదిగ ఉపకులాలు ఈ పోరాటాలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. పేరు ఉండ్రాజవరపు శేఖరబాబు మాదిగ. నేను ఎలమంచిలి మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క నిరసన దీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి మాదిగల్ని నమ్మించి మోసం చేసిందని చెప్పేసి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క విషయంలో 8 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంతవరకు ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసలు ఎంతవరకు కనీసం బిల్లు కూడా కనీసం టేబుల్ మీదకి రాలేని పరిస్థితి అయితే ఉంది. ఈ ఉద్యమం ఈరోజు నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు, 28 సంవత్సరాల క్రితం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. ఈ ఉద్యమ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి నమ్మించి మోసం చేసినట్టు బీజేపీకి వ్యతిరేకంగా ఈ యొక్క మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నిరసన దీక్షలు కొనసాగడం జరుగుతుంది. ఈరోజు 10వ రోజు నిరసన కొనసాగుతుంది. ఈ యొక్క ఇప్పటికైనా ఈ బీజేపీకి నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఒక ఎంఆర్పీఎస్ సెలమంచిలి మండల ఉపాధ్యక్షుడిగా నా జాతి తరపున నా జాతికి చేసిన అన్యాయాన్ని న్యాయం చేయాలని చెప్పేసి బీజేపీని హెచ్చరిస్తూ నేను ఈ యొక్క నిరసనలలో దీనిలో భాగంగా నేను బీజేపీని మరొకసారి హెచ్చరిస్తూ ఈ వర్షాకాలపు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని నేను కోరుకుంటూ మరొకసారి బీజేపీని హెచ్చరిస్తున్నాను. నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పసుపులేటి చిన్నబాబు మాదిగ. నేను మన పశ్చిమ ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం కృష్ణన్ గారి ఆదేశాల మేరకు మన ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాలు ఎంఎస్పి మరి ఎంఎస్ అనుబంధ సంఘాలు అందరూ కూడా ఈ దీక్షలో కారణం ఏంటంటే ముఖ్యంగా కృష్ణన్ గారు ఈరోజు జరగబోయే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని అన్నగారు డిమాండ్ చేస్తూ జరుగుతుంది. అలాగే 8 సంవత్సరాల నుంచి నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు కూడా బిల్లు ప్రవేశపెట్టకుండా కేంద్ర మంత్రులతోటి అప్పుడు మన శీతాకాల సమావేశంలో చేస్తానని నమ్మించి మోసం చేశారు. ఆ శీతాకాల సమావేశంలో కూడా 35,000 నుంచి 40,000 మంది వరకు విద్యార్థులు అందరూ కూడా చెలో ఢిల్లీ కార్యక్రమం జరిగింది. ఆ చెలో ఢిల్లీ కార్యక్రమంలో జంతర్ మంతర్ దగ్గర సుమారు 30 రోజుల వరకు అక్కడ చలికాలంలో శీతాకాల సమావేశంలో ముప్పై రోజులు కూడా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు ప్రతిరోజు కూడా జంతర్ మంతర్ దగ్గర దీక్షలో జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా కనీసం నోరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఈ రోజున ఈ పరిస్థితి రప్పించి ఈ పార్లమెంటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనా బిల్లు ప్రవేశపెట్టాలని మేమందరం కూడా మా కృష్ణ గారి ఆదేశాల వరకు ఇక్కడ జరుగుతున్న ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు జరుగుతున్న ఈ నిరాహార దీక్షలు అందరికీ తెలిసిన విషయమే కనుక ఇక్కడ మన ఇక్కడ ఎంఆర్పీఎస్ ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దీక్షలో ఈ పాలకొల్లు నియోజకవర్గమే కాదు మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కర్ణాటక మరియు అన్ని నియోజకవర్గాలు జిల్లాలు కేంద్ర ప్రాంతాలు ప్రతి చోటన మండలాల ప్రాంతంలో ప్రతి హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ఈ దీక్షలో
కొనసాగుతున్నాయి గనుక బీజేపీ మమ్మల్ని నమ్మించి మోసం చేసింది గనుక ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లు ప్రవేశపెట్టాలి ఈ బిల్లు ప్రవేశపెట్టిన యడల బీజేపీ ప్రభుత్వం మన మా మాదిగి పల్లెల్లో మా మాదిగి గ్రామాలకు వస్తే మేము కనీసం గ్రామాల కూడా ఎదరికి గ్రామాల కూడా రానకుండా చేస్తామని బీజేపీకి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే బీజేపీకి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే బీజేపీ మానిఫెస్టోలో 100 రోజుల వర్గీకరణ చేస్తానని నమ్మించి మోసం చేసింది నమ్మించి మోసం చేసి ఈ రోజు కూడా వర్గీకరణ విషయంలో కేంద్ర మంత్రులతోటి కిషన్ రెడ్డి గారు అలాగే అనేక మంత్రులు కూడా కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడుతూ అమిషేగర్తో మాట్లాడుతూ కృష్ణన్ గారితో కూడా మాట్లాడారు చేస్తాం అన్నారు ఈ రోజు కూడా వర్గీకరణ అంశం ఈ రోజు కూడా కొలుకు రాకుండా పోయింది గనుక ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గాన్ని బిల్లుని ప్రవేశపెట్టాలని ఈ దీక్షలు కొనసాగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ రోజున ఓన్ని వర్షమైనా ఈ వర్షాకాల ఇంత వర్షంలో కూడా మన ఇక్కడ మన ఎంఆర్పిఎస్ నాయకులు అనుబంధ సంఘ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ శిబిరంలో ఈ దీక్ష ఈ 10వ రోజు జరుగుతున్న ఈ శిబిరానికి ఇక్కడికి సహకరించిన మరి ఎంఆర్పిఎస్ నాయకులు అనుబంధ సంఘ నాయకులు అందరూ కూడా అందరూ కూడా ధన్యవాదాలండి ఎందుకంటే కృష్ణన్ గారు ఈ మన ఎంఆర్పిఎస్ స్థాపించి 28 సంవత్సరాలైంది ఈ మూడు ప్రకాశం జిల్లాలో 25 మందితో స్థాపించింది ఈ ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ స్థాపించడం వల్ల ఈ రోజున వికలాంగులు వృద్ధులు వీళ్ళందరూ కూడా ఆ అన్నగారు ఆరుజుశ్రీ పథకం ఈరోజు వచ్చిందంటే అది కృష్ణన్ గారి దయవల్లే ఈరోజు వచ్చిందని ఆ రోజు రాజశేఖర రెడ్డి డైరెక్ట్గా మన శాసనసభలో అది పెడతాం జరిగింది అది అప్పుడు స్పీకర్ అయిన డైరెక్టర్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు స్పీకర్లో ఉన్న ఆ సమయంలోనే జరిగింది కనుక ఈ రోజున ఈ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అలాంటి కట్టుబడి ఉండలేని పక్షాన్నే బీజేపీతో తాడోపేడు తేల్చుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి మీ అందరికి మరోసారి హెచ్చరిస్తున్నాం ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో వర్షాకాల సమావేశాల్లో ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఏబీసీడీ వర్గీకరణ ఈ బిల్లు పాస్ చేయాలి ఈ పాస్ చేయని ఎడల బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన మాదిగపల్లి గ్రామంలో కూడా లోపల కూడా పేటలోకి రానకుండా చేస్తామని మేము హెచ్చరిక చేస్తాం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే అన్నగారు సూచన ప్రకారంగా ఈ దీక్షలు అన్నీ కొనసాగుతున్నాయి గనక ఈ కొనసాగి దీక్షలు కూడా ఈ ప్రభుత్వం అక్కడక్కడ కొన్ని చోట్ల అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే శాంతియుతంగా జరిగే ఈ దీక్షలు కూడా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది మొన్న సడక బంద్ జరిగింది విజయంతంగా 3వ తారీఖున అక్కడ జిల్లా హైదరాబాదు కార్యక్రమంలో మాదిగిరి మన ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే ఎంఎస్పీ నాయకులు నిరసన తెలిపితే అక్కడ రౌడీజన్తో ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరియు 3వ తారీఖున అక్కడ జిల్లా హైదరాబాదు కార్యక్రమంలో మాదిగిరి మన ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే ఎంఎస్పీ నాయకులు నిరసన తెలిపితే అక్కడ రౌడీజన్తో ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరియు బీజేపీ నాయకులు వాళ్ళందరూ కలిసి మన ఎంఆర్పిఎస్ నాయకుల్ని ఎంఎస్పీ నాయకుల్ని కొట్టడం జరిగింది వాళ్ళు ఈరోజు కూడా చాలా ఇబ్బందులు పడి ఉన్నారు గనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేసింది రౌడీజం ఆర్ఎస్ఎస్ రౌడీజం బీజేపీ దౌర్జన్యం కాబట్టి ఎంత కూడా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితులు వాళ్ళు కూడా క్షమాపణ కోరాలి ఎందుకంటే ఈ రోజున శాంతియుతంగా చేస్తున్న ఈ ధర్నాన్ని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే వరకు కూడా ఈ దీక్షలు ఆగవని ప్రతి వాళ్ళు కూడా హెచ్చరించడం జరుగుతుంది గనుక ఇక్కడికి వచ్చిన మన ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలకి అలాగే కృష్ణన్ గారు తరపున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వర్త లాల్ కృష్ణన్ గారు నాయకర్త పార్లమెంట్లో ఎస్సీ వర్గాన్ని బిల్లునంటేనే పార్లమెంట్లో ఎస్సీ వర్గాన్ని బిల్లునంటేనే బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి
వర్దిలాల కృష్ణన్ గారి నాయకత్వం, వర్దిలాల కృష్ణన్ గారి నాయకత్వం, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, మాదిగుల ఐక్యత, మాదిగుల ఐక్యత, కేంద్రం ఎస్సీ వర్గాన్ని బిల్లుని అంటనే, 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 కేంద్రం ఎస్సీ వర్గాన్ని బిల్లుని అంటనే।